మీరు రూమ్లో అండి, మీరెవరైతే ఉన్నారో అసిమిలేటర్ ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎదురయ్యాయి, కానీ ఒక క్యాలిక్యులేషన్స్ ఉండేది మీకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కదా. క్యాలిక్యులేషన్స్ అని కాదండి, ఫస్ట్ కష్టాలు అంటే సార్ అందరికీ ఉంటాయండి అవి కష్టాలని నష్టాలని. అంటే ఎప్పుడైతే కష్టం అనేది మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే అండి, మన ఫ్రస్ట్రేట్ అయిపోతే ఉంటుంది దాన్ని, ఓకే కష్టం ఉంది దాన్ని పరువుగా బయటపడాలి లోకు కాకుండా అనేది ఉండేది నాకు. ఇప్పుడు మీకు నన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒరే అని పిలిచే ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఇంతకాలం జర్నీలో. మహా ఉంటే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అంతే. ఎప్పుడు నా గురువులు కూడా సాగర్ గారు కూడా నన్ను ఒరే అని పిలవరు, పిలిచింది లేదు. ఓకే, అంత హుందాగా ఉండేవాడిని. అదే లేదు, అదే క్యాలిక్యులేషన్స్ అంటే ఏముంటాయండి, ఏముండవు. అంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ బాధ్యత ఎక్కువ బాగా. అసలు అసలు మీరు చెన్నై రావడానికి కూడా రీజన్ అదే అంతే, మీ థియేటర్ అప్పులు టార్చర్ అది నరకం, పగోడ కూడా రాకూడదు. అదే కసి అనుకుంటా మీలో అదే కొన్ని కొన్ని సిచ్యువేషన్ సార్, కసి అందరికీ ఉంటుంది. ఇంటి బాధ్యతలు బాధ్యతలు ఇవన్నీ నేనేమంటానంటే అండి, అంటే నా బిలీఫ్ ఓకే ఓకే అందరికీ కసి ఉంటుందండి. నాకన్నా తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు తారసపడే చాలామంది. ఓకే ఓకే, ఇంటి ఇంత తెలివైనడు ఇన్ని తెలుసు ఇతనికి, ఇతనేంటి ఏమి సక్సెస్ కాలేదని నాకు ఆశ్చర్యపోతుంటా. ఇవన్నీ ఎలా జరుగుతాయో ఎందుకు జరుగుతాయో తెలివి ఉండే. ఓకే ఓకే, ఇది మన గొప్ప అనుకుంటే మాత్రం మన ఫూల్స్ అన్నీ కష్టపడ్డాం అంతే. అందరిలాగే నేను కష్టపడ్డా, నాకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అవకాశాలు వచ్చినాయి, దేవుడు చల్లగా చూసాడు అనుకోవాలి. అదే అదే అంతే, అది నా నా ఇది నేను అనుకుంటాం నేను. అంటే అది ఫూలిష్గా అనిపిస్తుంది. కానీ ఏ బాధ్యతలు అయితే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాయో, బట్ ఇది ఈ ఫీల్డ్ రేపొద్దున మనం ఇక్కడ సక్సెస్ అవుతాం లేవో, కానీ ఒక పక్కన మీ నాన్నగారంటే మీకు చాలా ఇష్టం, అసలు ఒక రకంగా ప్రాణంతో సమానం. సో అక్కడ వస్తాను అడాక్ అయితే మీకు అనిపించలేదండి ఈ అట్మాస్ఫియర్లో నేను రేపు, అంటే ఆ బాధ్యతలకి సంబంధించిన ఒక ఆన్సర్ నేను చెప్పాలి భవిష్యత్తులో, అది అది అండర్గ్రౌండ్ రన్ అవుతూ ఉండేదా? అండర్గ్రౌండ్ ఉంటా ఉండేదండి. ఒక 4-5 ఇయర్స్ తర్వాత ప్లాన్ బి చేసా. ప్లాన్ బి చేంజ్ ఎలా అంటే ఓకే, బట్ ఆ బాధ్యతలు 100% వదలకూడదు, నెరవేర్చాలి. మా నాన్నగారు ఎవరికి అప్పు ఉన్నారనేది ఉండకూడదు అనేది నా మైండ్లో బలంగా ఉంది. ఓకే, ఇక్కడ టైం పెట్టుకున్నా కరెక్ట్గా 10 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేస్తా, అయితే డైరెక్టర్ అవుతాం కొడతాం. లేదు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంకా ఇక్కడ వేలాడకూడదు అని అప్పుడు మాతో పనిచేసిన ఆయన సచిన్ గారని, ఆయన ఉప్పలపాటి సత్యనారాయణ గారని మేము అందరం అప్ప అప్ప అని పిలిచేవాళ్ళం. ఆయన యుఎస్ వెళ్ళాడు, యుఎస్ వెళ్ళి అక్కడ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ ఏజ్లో ఒక ఒక ఇది గ్యాస్ స్టేషన్కి మేనేజర్ అయ్యాడు ఆయన. కాదంటే అప్ప ఉన్నాడు కదా అక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం, వెళ్ళి ఏదో రకంగా ఇచ్చేద్దాం అనేది మాత్రం ఉండేదండి బలంగా. మేబీ నా విష్ బలమైనగా ఉండడం వల్లే నేను సక్సెస్ అయ్యాను. అంటే మీ ఫస్ట్ సినిమా యాక్చువల్గా మీది లవ్ స్టోరీ మీరు రాసుకున్నది. లవ్ స్టోరీ రాసుకున్నది చాలా ఇష్టం ఉంది. శ్రీ అని ఒక కథ, అదే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. ఆ కథ ఏంటంటే, అంటే అప్పుడు మనకి నాకు డైరెక్షన్ ఎందుకు ఇస్తారు ఒక హీరో దగ్గరికి? నేను వెళ్ళేంత ఏ హీరో పరిచయం లేదు. నేను పనిచేసిన అన్ని కృష్ణ గారివి సుమన్ గారివి, అట్ ద సేమ్ టైం పెద్ద బడ్జెట్ సినిమాలు ఏం రావు. అందుకని ఒక ఇద్దరు కొత్త కుర్రోళ్ళు ఒక హీరోయిన్ మీద హీరోయిన్ ఓరియంటెడ్గా ఒక కథ రాశా. అది ఒక అప్పట్లో ఒక 30-40 లాక్స్ బడ్జెట్లో చేయాలని దాని లొకేషన్స్ అన్నీ చూసి పెట్టుకుని అది మన బుజ్జికి చెప్పా. చెప్తే బుజ్జికి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత అదే తారక్ చెప్పాం. ఎక్కడ ఫారెన్లో? ఫారెన్లో పరిచయం కదా, పరిచయం అంతే. అక్కడ అప్పుడు ఏది మీకు మీకు ఒక్కరికే పాస్పోర్ట్ ఉన్నట్టు. అవును, అక్కడ పరిచయం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బుజ్జి వెంటాడి మొత్తం మీద తారక్కి కథ చెప్పించాడు. తను అన్నాడు, అయితే నాకు ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మీరు ఫారెన్లో ఎన్టీఆర్ గారిని కలిశారు, కలిసి మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కథ చెప్పడానికి అన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు?
అదే చెప్తున్నాను కదండి, అంటే రూయ్ ఫ్రాంక్ అంటే రాఘవేంద్రరావు అసిస్టెంట్ అని అంటే వినటానికి ఇష్టపడతారు. ఓకే ఓకే. అలాగా నేనేంటంటే మా సాగర్ గారు అసిస్టెంట్ అని అంటే మాకంత ఇది ఉండేది కాదు మాకు. ఓకే, అంటే ఈ భేదాలు కూడా ఉండేవి. ఉండేవి. ఓకే ఓకే. ఆ తర్వాత సాగర్ గారు డైరెక్టర్, అసిస్టెంట్లు అందరూ డైరెక్టర్లు అయిపోయారు. అవును, మంచి డైరెక్టర్లు అయ్యారు. నేను వన్స్ నేను స్టార్ట్ అయిన తర్వాత అందరూ అయిపోయారు. మంచి పేరు సంపాదించారు. మంచి ఫస్ట్ సీన్ ఇట్లా అయ్యాడు, తర్వాత నేను, రవికుమార్ చౌదరి, రవికుమార్ చౌదరి, నాగేష్ రెడ్డి, అవును అందరు మంచి డైరెక్టర్లు అట్లా ఎంట్రీ గ్యాప్ వచ్చింది. అట్లా అంటే అది ఏదో వదిలించుకుందాం అన్నట్టుగా రమ్మన్నాడు. రమ్మని నాకు టైం లేదు, ఒక 20 మినిట్స్ చెప్పేయండి అన్నాడు. సరే నేనన్నా, బాబు నేను ఒక 5 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తాను, ఆ తర్వాత మీకు వినాలని ఉంటే వినండి, లేకపోతే వద్దు అంటే ఓకే. ఆ ఇంట్రడక్షన్ చెప్పగానే నచ్చింది, దొరికాడు. ఒక 2 అవర్స్ నాన్ స్టాప్గా ఇచ్చా, బాగా నచ్చింది తనకి. అంతా అయిపోయింది, హ్యాపీగా ఉన్నానుగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆ క్యారెక్టర్ పేరు కొడాలని. ఆయన లేదు లవ్ స్టోరీలు గట్టా వద్దని చెప్పు, వద్దులే ఇప్పుడు మనకి అలా డైరెక్టర్లతో అన్నట్టు. ఆ తర్వాత పాపం తారక్ ఎక్కడో, మేము కొంత ట్రావెల్ చేసాం, అది నాకు చెప్పలేక ఇబ్బంది పడుతూ ఇలా ఇలా అంటే నేను అన్నా, నాన్న మీరు ఏమి ఇబ్బంది పడద్దు, ఇంకొక ఛాన్స్, ఇంకొక కథ చెప్తా, ఒక ఛాన్స్ నాకు, దాన్ని చూసి అది నచ్చకపోతే నేనేం ఫీల్ కాను, అసలు అదేం నచ్చాలని రూల్ ఏం లేదు అని ఈ నాన్నగారు అసిస్టెంట్స్ వీళ్ళందరికీ చెప్పాక ఓకే అన్నారు. అలా ఏం చెప్తాడు లేదు. ఓకే చెప్తే ఆది కాదు చెప్పా, రూమ్ తీసుకెళ్ళి చెప్పగానే ఒకసారి మొబ్బులిడిపోయినాయి. నంది అవార్డే వచ్చింది. అదే దాంతో అంత షార్ట్ పీరియడ్ లో అంత 2 డేస్ లో రాసి ఆ కథ ఎలా, అదే 2 డేస్? 2 డేస్ అంతే. కానీ ప్రీవియస్ లవ్ స్టోరీ ఒక సంవత్సరం రాసి ఉంటుంది. అదే ఇప్పుడు నుంచో డ్రీమ్ కదా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్కసారి. ఇదేమో నా అవసరం. నా దగ్గర 2 సీన్లు ఉన్నాయి, 2 డేస్లో టకటకమని రాసేసా ఆ 2 సీన్లు వేసి. ఓకే, కొన్ని గొప్ప కథలు ఇలా పడతాయి. అంతే, పోకిరి కూడా అంతే. షార్ట్ పీరియడ్, షార్ట్ పీరియడ్ టాప్ 1 డే అనుకుంటా. అంటే అది జగన్ స్పీడ్కి, జగన్ స్పీడ్ ఇంకెవరికి లేదు అసలు. అవునవును, అది కూడా కరెక్ట్. అవును, మీరు ఇప్పుడు జస్ట్ ఇలా కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, బయటికి వెళ్ళిన తర్వాత రేపు సినిమా స్టార్ట్ చేయాలంటే మీకు మిడ్ నైట్ ఫోన్ చేసి కట్ చెప్పేయగలరు. కరెక్ట్, అంత స్పీడ్ ఇంకెవరికి లేదు. కానీ అవసరం రాపించింది మీకు అది. అంతే అంతే. ఓకే ఓకే. ఒక బెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఇంటి దగ్గర ఫోన్ లేదు, అసలు నా దగ్గర ఫోన్ లేదు. బుజ్జి ఫోన్ నుంచి ఒక పీపీ నెంబర్కి ఫోన్ చేశాను మా నాన్నగారికి, కథ ఓకే అయ్యాక. ఇలా సినిమా ఓకే అయింది నాన్న, నాన్నగారు కథ బాగుందని అని అన్నారు. ఆయన సినిమా మనిషే కదా. అవును, అంటే చాలా బాగుంది, ఫస్ట్ మార్నింగ్ షో 1 కోటి రూపాయలు ఆఫర్ వస్తుంది. మా నాన్న సైలెన్స్, ఏంటి 1 కోటి ఏంటి, అసలు ఆ సౌండ్ ఏంటి, 1 కోటి అనే సౌండే లేదు కదా అసలు. అంటే ఆయన ఏదో అన్నారు, వచ్చి విన్నారు బాగుందని అన్నారు అని ఆయన ఫ్రెండ్తో చెప్పించారు. అంటే ఇది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టున్నాడు, జాగ్రత్తగా చేయమని సినిమా అని అబ్బులు గారని ఉంటారు అత్తిలే అయింది, ఆయనతో చెప్పించారు. చెప్పించిన తర్వాత నిజంగానే ఫస్ట్ మార్నింగ్ షోగానే నాకు 1 కోర్ ఆఫర్ వచ్చింది. వచ్చింది కూడా కేఎస్ రామారావు. సూపర్. ఓకే, నేను ఏంటి సరదాగా అంటే నిజమైంది. అంటే అసలు ఎప్పట్లో డైరెక్టర్కి 1 కోర్ అనేది అసలు సౌండ్ వినటానికి కూడా ఇది ఆఫ్కోర్స్ కాకపోతే జరగలేదు, చేయలేదు అనుకోండి. అదే కారణం ఏమన్నా రీజన్ అండి? ఏం లేదండి. ఏం లేదు, ఏం లేదు. ఆయన ఇచ్చారు ఆఫరు, నేను ఆల్రెడీ సురేష్ గారికి చేయాలి కదా. ఓకే, సెకండ్ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేశాను. ఆ కంటిన్యూషన్ నాకు రన్నింగ్లో ఉండగానే మన దిల్ రాజు వీళ్ళంతా రషెస్ చూసేవారు, వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేసి ఉన్నారు అందరూ. ఓకే ఓకే ఓకే. అలాగే ఇంక ఈ సినిమాలు చేసుకుంటే అలా ఉంటుంది. అట్లనే చెన్నకేశ్వర రెడ్డి స్టార్ట్ అయ్యింది. చెన్నకేశ్వర రెడ్డి ఇమీడియట్.